పిఠాపురం నుండి సామర్లకోట వెళ్ళు రహదారి మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జ్ కూలిపోయి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. ఎప్పటికీ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాలేదు. దీనికి స్పందించిన డాక్టర్ శ్రీధర్ పిల్ల మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పిఠాపురం నుండి సామర్లకోట వెళ్లే ముఖ్య రహదారి కొన్ని వేల మంది రైతులకు, కొన్ని వేల మంది ప్రయాణికులకు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తక్షణమే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని జనసేన పార్టీ తరపున పిఠాపురం పట్టణమందు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ వారి కార్యాలయంలో రహదారులు భవనాల శాఖ పిఠాపురం వారికి వినతి పత్రం అందించి నిరసన తెలుపుతూ డిమాండ్ చేయడం జరిగింది. ఈ రహదారి 2 నియోజకవర్గాలను కలుపు ముఖ్య రహదారి అని చిరు వ్యాపారస్తులకు, రైతులు, ఉద్యోగస్తులు, ప్రయాణికులు, ఆటో సోదరులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ని తిట్టడం మీద ఉన్న శ్రద్ధ తన మంత్రిత్వ శాఖ మీద పెట్టి తక్షణమే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. శ్రీధర్ మాట్లాడుతానండి, జనసేన నుంచి. నమస్తే అండి. ఈరోజు మీ ఆఫీస్కి వచ్చామండి రిప్రజెంటేషన్ ఇద్దామని. అయితే మేడం గారు బయటకు వెళ్ళారట, ఫోన్ కూడా ఎత్తలేదు. కాన్పాపేట వెళ్ళారా? ఓకే, పర్వాలేదండి. అదే మీకు అందుకే ఫోన్ చేస్తాము. అదే రిప్రజెంటేషన్ ఇద్దామని వచ్చామండి జనసేన వైపు పిఠాపురం నియోజకవర్గం నుంచి. అయితే రెండోది అంటే ఇప్పుడు గత 2 సంవత్సరాలు అవుతుంది కదా సార్ ఇది బ్రిడ్జ్ పడిపోయి, దానికోసమని. కానీ ఎందుకని జాప్యం జరుగుతుంది? అంటే దీని మీద మనకి పూర్తిగా దానికి వచ్చిన వివరణ అంతా కావాలంటే మనం ఎవరిని కలవాల్సిన అవసరం ఉంది? ఎవరండి? ఓకే, అప్పుడు ఆయన కలిసి మనం దీని మీద మళ్ళీ రిప్రజెంటేషన్ ఇమ్మంటారా మీ వైపు నుంచి? ఓకేనండి. ఇప్పుడు వర్క్ ఇన్స్పెక్టర్గా మరి ఈ బ్రిడ్జ్లో మీ పాత్ర ఏంటండి? ఓకే, అంటే ఇంక మనకు ఎన్నో ఇప్పుడైతే మీ ప్రకారం ఇది ఇప్పుడప్పుడే జరిగే పరిస్థితి ఏం లేదంటారా? ఓకే, అది మీరు వెళ్ళి చూడడం మాత్రమే. ఓకేనండి, ఓకే. ఏమన్నా అవసరం వస్తే మీకు ఫోన్ చేస్తామండి. నమస్కారం అండి. కూలిపోయి చాలా రోజులైంది. అదొక ముఖ్య రహదారి. అంటే అది ఇంకా ఇప్పుడు ఏఈ గారు కూడా జనసేన వైపు నుంచి వచ్చారండి. ఆ బ్రిడ్జిని ఇంకెన్నాళ్ళు పడుతుంది, ఎన్నాళ్ళు ప్రజలందరినీ ఓపిక పట్టమంటారు. ఇవన్నిటి మీద మనకి పూర్తి వివరణ, దాని మీద వచ్చిన నిధులన్నీ సరిపోయాయా, లేదంటే ఇంకన్నా అదనపు నిధుల కోసం వెయిట్ చేస్తున్నాం, ఏ కారణం చేత జాప్యం జరుగుతుంది, ఇటువంటి అడగడానికి వచ్చారండి. కాకపోతే అటు సమయంలో మీరు లేదు. అందరికీ నమస్కారం. మన పిఠాపురం నుంచి సామర్లకోట వెళ్ళే ముఖ్య రహదారి గత కొన్ని సంవత్సరాలుగా పాడవడం, ఆ రెండిటిని కలిపే బ్రిడ్జు పడిపోయి దాదాపు 3 సంవత్సరాల దగ్గర కావడం జరిగింది. దీనిపైన మన ప్రభుత్వం వారు ఏమీ చేయలేకుండా కేవలం శిలాఫలకాలకే పరిమితం చేశారు. ఇది ఒకసారి మీరు జూమ్ చేయండి, గమనిస్తే 11/2/2020న బ్రిడ్జిని మేము పూర్తి చేస్తామని శిలాఫలకాలు వేశారు. దీనిలో మన గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎంపీ గారు కూడా పాల్గొన్నారు. ఇది కేవలం శిలాఫలకాలకు మాత్రమే పరిమితమైంది తప్ప ఆచరణలోకి రాలేదు. 2 సంవత్సరాలుగా మన 2 నియోజకవర్గ ప్రజలు, వీళ్ళు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు సామర్లకోట అన్నది ఒక ముఖ్యమైన రైల్వే స్టేషను, అది జంక్షన్ అంటారు దాన్ని. అక్కడ ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా మన రాష్ట్రం నుంచి కూడా అనేక మంది రైళ్ల ద్వారా అక్కడికి రావడం, అక్కడి నుంచి ఈ రహదారిని ఉపయోగించుకుని పిఠాపురం మరియు ఇతర ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అయితే మహారాష్ట్ర నుంచి కూడా అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. మన దగ్గర ఉన్న శ్రీపాద వల్లవ దేవస్థానం చాలా ప్రసిద్ధిగాంచింది కాబట్టి ఇక్కడికి వస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా సామర్లకోటలో దిగి ఆ దారి అంటే మన పిఠాపురం వచ్చి స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళు రావడం వల్ల మన రాష్ట్ర పరువు ఇతర రాష్ట్రాల్లో కూడా దిగజారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ వెళ్ళకండి, అక్కడ రోడ్లు బాగోవు, మనం దైవ దర్శనానికి వెళ్తే డైరెక్ట్గా దేవుడి దగ్గరికే పంపించేసేటట్టు ఉంటే అటువంటి రోడ్లని వాళ్ళు అక్కడ చెప్పుకునే పరిస్థితి ఉంది. అదే కాకుండా మన రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రులు మన జిల్లావారు అయినప్పుడు మేము ఈ జిల్లావారుగా ఎంతో సంతోషించాము. మా జిల్లావారు మంత్రి అయ్యారు కాబట్టి ఆయన అయిన తర్వాత ఆయన హయాంలో ఈ బ్రిడ్జిని పూర్తి చేసి రోడ్డును పూర్తి చేస్తారని మేము అనుకున్నాము. గతంలో చూస్తే మనకి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఇదే జిల్లావారు ఆర్ఎన్బి మినిస్టర్గా చేశారు కాంగ్రెస్ హయాంలోని. ఆయన చేసిన డెవలప్మెంటు ఈ సందర్భంలో మనం అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మంచైనా చెడైనా చరిత్రలో నిలిచిపోతుంది కాబట్టి ఆయన చేసిన రోడ్లు డెవలప్మెంట్స్ అన్నది మనందరూ కూడా గుర్తించుకుంటున్నాం ఈ సందర్భంగా. అదే శాఖలో ఈ జిల్లా నుంచి మళ్ళీ మంత్రి గారు వచ్చారు. మేము చాలా ఆనందపడ్డాము ఈయన వచ్చిన తర్వాతైనా ఈ రోడ్లన్నీ బాగుపడతాయని. కానీ ఈయనకి సకల శాఖ మంత్రులైన సజ్జల గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవడం తప్పితే ఈయన శాఖ గురించి చిత్తశుద్ధి లేదు. అన్ని శాఖలో కూడా ఆయన దగ్గర పెట్టుకుని పవన్ కళ్యాణ్ని తిట్టే శాఖనే ఈ మినిస్టర్లందరికీ దాడిచెట్టు రాజే గారికి ఇవ్వడం జరిగింది. ఈయన పవన్ కళ్యాణ్ని తిట్టడం, ఆయన మీద ట్వీట్స్ పెట్టడం తప్పితే రోడ్ల పరిస్థితి ఏంటి, మన శాఖ పరిస్థితి ఏంటి, శాఖలో మనం చేయాల్సిన అభివృద్ధి ఏంటన్న దాని మీద దీనికి దృష్టి పెట్టడం లేదు. ఈ ఆయన శాఖమే ఆయనకి చిత్తశుద్ధి లేదు. ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాము, అధికారులు కూడా ఎక్కడైతే ప్రభుత్వ ఉద్యోగి మనస్ఫూర్తిగా తన డ్యూటీ తను చేయగలడం ఆ రోజే ప్రజాస్వామ్యం అన్నది నిలబడుతుంది. ప్రభుత్వాలు కూడా చక్కగా పనిచేసినట్టు మనం తీసుకోవాలి. కానీ ఈ వైసీపీ ప్రభుత్వంలో అధికారులకి వాళ్ళ బాధ్యతల్ని పక్కన పెట్టించి వైసీపీకి సంబంధించిన ప్రతినిధులుగానే వ్యవహరించే శైలిలో వాళ్ళని తీసుకెళ్తున్నారు. ఈ ప్రజాప్రతినిధులు ఏం చెప్పారో అది మాత్రమే చేయాలి తప్ప ప్రజలకు ఉపయోగపడేది వాళ్ళ బాధ్యతని చేయకుండా ఈ ప్రతినిధులు చేస్తున్నారు. దీన్ని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఈ అధికారులు మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వాలు 5 సంవత్సరాల కల్లా మారుతూ ఉంటాయి. కానీ ప్రజల బాగోగుల కోసం మనం ఎంతో చదివి ఈ పొజిషన్స్కి వచ్చాం కాబట్టి మీరు కూడా ఈ ప్రభుత్వాలు చెప్పినట్టే కాకుండా ప్రజలకు ఉపయోగపడే పనుల్లో మీరు శ్రద్ధ చూపించాలని మేము అనుకుంటున్నాం. దాడిశెట్టి రాజా గారు మరొక్కసారి మీకు చెప్తున్నాము, రానున్న సంవత్సర కాలం అన్నా సరే మీరు ప్రజల కోసం మీ శాఖ మీద దృష్టి పెట్టి పవన్ కళ్యాణ్ మీద దృష్టి తగ్గించుకుని మీ శాఖ మీద దృష్టి పెడితే మీకు కనీసం రేపు మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వ్యతిరేకత కొంచెమైనా తగ్గుతుందని, రానున్న రోజుల్లో వచ్చే ఎలక్షన్లో కనీసం డిపాజిట్ అన్నా దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వైసీపీ మంత్రులందరూ కూడా మీ శాఖల మీద దృష్టి పెట్టి వాటిని డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టండి తప్పితే పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడు ఇలాంటి పిచ్చి వాగుడంతా ఆపి మీకు ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను, మీరందరూ మీ శాఖ పనులు చేయకుండా ఉండడానికి ఎంత ప్యాకేజ్ తీసుకున్నారు? ఒక మినిస్ట్రీ అనే ఒక ప్యాకేజ్ తీసుకుని ఆ మినిస్ట్రీకి మీరందరూ కూడా దాని గౌరవాన్ని తగ్గించుకుంటా ఈ వ్యవహరిస్తున్నారు. మీరందరూ కూడా మీరు అమ్ముడుపోయారా జగన్మోహన్ రెడ్డి గారికి అని నేను అడుగుతున్నాను. మీరందరూ కూడా ఈ శాఖ తప్పితే పవన్ కళ్యాణ్ తిట్టే అనే శాఖనే మీరు తీసుకుంటున్నారు తప్ప మీ శాఖనే పరిస్థితి ఏంటని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. రకరకాల శాఖలు ఉన్నాయి, ఆ శాఖలన్నీ పక్కన పెట్టి ఒక మంత్రి ఉంటాడు పవన్ కళ్యాణ్ తిట్టే శాఖ, ఒక మంత్రి ఉంటారు జోదాన్ని పెట్టే శాఖ, ఒక మంత్రి ఉంటాడు రికార్డ్ అండ్ డాన్సింగ్ శాఖ, ఒక మంత్రి ఉంటాడు సుకన్య శాఖ, ఒక మంత్రి ఉంటాడు సంజన శాఖ. ఈ విధమైన శాఖలు చేస్తున్నారు తప్ప మీ శాఖల్ని సక్రమంగా నిర్వర్తించాలని జనసేన పార్టీ తరఫున మేమందరూ డిమాండ్ చేస్తున్నాము. జై హింద్, జై జనసేన. ఈరోజు అనగా అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవం అంటే పోలీసులు ప్రజల కోసం, దేశం కోసం వాళ్ళు చేసిన త్యాగాలని మనం అందరూ కూడా గుర్తించుకుంటూ ఈ రోజుని మనం జరుపుకుంటాం. పోలీసు వ్యవస్థ అన్నది ప్రజలకి ఎంతో అవసరమైన ముఖ్యమైన వ్యవస్థ. దీన్ని ఎసెన్షియల్ సర్వీస్ కింద వస్తుంది. మనం దేశంలో శాంతి భద్రత అన్నది నెలకొల్పడానికి, చట్టం దాని పనిని నిర్వర్తించడానికి వాళ్ళందరూ మన కోసం ఎంతో కష్టపడి రాత్రనక పగలనక కాకుండా మన కోసం డ్యూటీ చేస్తూ మనం ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే దీనికి ముఖ్య కారణం బోర్డర్లో ఉన్న మన డిఫెన్స్ పీపుల్, అదేవిధంగా మన చుట్టుపక్కలే డ్యూటీ చేస్తున్న పోలీసు వీరుడు, వీళ్ళందరినీ మనం ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటూ మరొక్కసారి మన అందరి కోసం అనేక త్యాగాలు చేసిన పోలీసు అమరవీరులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్.